వార్లు తర్వాత తర్వాత వార్ వార్ రాలేదు సార్ యాక్చువల్గా బికాస్ అక్కడ వార్ వెనక ఎమోషనే ఫస్ట్ వార్ అయిపోతున్నప్పుడు మహాయుద్ధం చేసిన తర్వాత కూడా అతను ఇతను ముప్పై మూడు గణరాజ్యాలు ఉన్న దాన్ని యుద్ధాన్ని నిర్మూలించడం కోసం అనేక యుద్ధాలు చేశాడు బట్ ఆ యుద్ధాలు చెప్పక తప్పని పరిస్థితి బట్ ఐ ఎంజాయిడ్ ఇట్ బికాస్ ఏది దే దేనికి సంబంధం లేదు మూడు ల్యాండ్ వార్స్ అయినా కూడా ప్రాబ్లం వచ్చేది ఒకటేమో నేవల్ వార్ ఒక అక్కడ కూడా తల్లి సెంటిమెంట్ పెట్టడానికి ట్రై చేసాం అక్కడ తల్లిని ఎవరైనా సరే యశోదమ్మ అయినా మా అమ్మ అయినా మీ అమ్మగారైనా ఎవరైనా సరే వెళ్ళి నీ కొడుకు ఇలా నీ కొడుకు ఇలా అంటే చూకుమంటా ఉంటుంది దట్ ఈస్ అండ్ వన్ ఎమోషన్ బేసికలీ మారణ హోమం మహాయుద్ధం కానీ తన రాజమాత కాబట్టి హేమవాల్ని కాబట్టి కొంచెం గంభీరంగా ఆన్సర్లు ఇచ్చిద్దమాట రెండోసారి బిడ్డను తీసుకెళ్తున్నాను ఐ వాజ్ ఆల్వేస్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఎమోషన్ బిహైండ్ దిస్ తో మూడోది వెళ్ళక తప్పని యుద్ధం అతను వెళ్ళిన తర్వాత అతని మీద విషప్రయోగం జరిగిన ఆ నాయకులందరూ నాయకులు లేని పోరాటం చేద్దామన్న అనేకమైన రాజులు తర్వాత ఆ స్ఫూర్తి తగిలించి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అండ్ దట్ ఈజ్ ఏ ఓపెన్ బ్యాటిల్ ఆ ఓపెన్ బ్యాటిల్కి అక్కడ ఏదో ఒక డిఫరెంట్ విజువల్ వస్తుంది డిఫరెంట్ సెటప్ వచ్చేది ఫైట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ వచ్చేసి సీజింగ్ అ ఫోర్ట్ అది డిఫరెంట్గా ఉంటుంది ఇది నావల్ బ్యాటిల్ ఇది డిఫరెంట్గా ఉంటుంది సో అది నాకు భయం కన్నా ఎక్కువ ధైర్యంగా ఉంది చాలా గమ్మత్తుగా ఉంది ఇది అండ్ ఈ మూడు యుద్ధాల ద్వారా నేను నాకు అనుకున్న ఎమోషన్ చెప్పొచ్చు ఎమోషన్ బేసిక్గా పెట్టుకున్నారు అవును సార్ కంప్లీట్ గా నేవల్ వార్ లేకపోతే ఫోర్త్ సీజింగ్ లేకపోతే ఓపెన్ వార్ అన్నది ఫిజికల్ థింగ్స్ థింగ్స్ బట్ అది బ్యాక్గ్రౌండ్ ఫోర్ గ్రౌండ్ వచ్చేసి బిడ్డ దొరికిపోతే బిడ్డ చచ్చిపోతే ఒక కన్న బిడ్డని ఒక బలిపశువుగా అన్నమాట ముందు అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడు అండి కానీ తెస్తా అని ఆల్రెడీ ముందు ప్రామిస్ చేశాడు పోగొట్టుకుంటానా అన్నాడు అన్నమాట హి కెనాట్ పో పోగొట్టుకున్నా అంటే ఓడిపోయినట్టే చచ్చిపోయినట్టే ఫేస్ ద హీరోయిన్ ట్రైలర్లోనేమో కావాలని వేసాం అండి ఒక బిడ్డని అసలు ఇతంటే చిరాకున్నట్టు మేనిఫ్లేస్టింగ్ ద ఎమోషన్ దే చివరికి వచ్చేసరికి అతను రాడేమో అని అందరు తెలిసి వస్తాడని బట్ ఐ హావ్ టు బిల్డ్ ఇట్ అప్ ఫర్ దట్ సో అది ధైర్యం ట్రైలర్ లో కూడా మీరు మనిషి అన్న తర్వాత ఆ కాగడాలు వెలుగులో బిడ్డ ఎక్స్ప్రెషన్ చాలా ఎమోషనల్ గా అండ్ బాలయ్య గారికి ఐ హూ సాంగ్ మీరు ఫస్ట్ అన్నారు కదా సర్టిల్ గా చేశారు అనేది ద వెరీ ఫస్ట్ ఎలాగ ద మూవీ హీ స్పీక్స్ హీస్ యుద్ధం గెలిచి వచ్చిన తర్వాత అతను కత్తిలా పడితే తల వంచకు అది నేను గెలిచిన తల నా అది చాలా సర్టిల్గా అండి ఎక్కడా రేస్ చేయకుండా అండ్ ఇక్కడ నేను చెప్పి చేసింది ఏం లేదండి బట్ క్యారెక్టర్ రాగానే అంతది మీరు బాలకృష్ణ గారు చాలాసార్లు చూస్తే సోషల్ సినిమాల్లో ఉంటుందండి మైథలాజికల్ సినిమాల్లో కానీ హిస్టారికల్ శ్రీకృష్ణదేవరాయలు రాసినప్పుడు సంగీత సినిమా ఆ సీన్ గుర్తుంటే భలే బాధ మేము వస్తున్నప్పుడు మా మదిలో ఒక ఆలోచన మెలిచింది అని చాలా అన్నయంగా అద్భుతంగా చెప్తారండి బేసికల్గా ఈ సినిమా కూడా ఇది చెప్పినప్పుడు ద వే హీ అప్రోచ్ ఎంటైర్ మూవీస్ డిఫరెంట్ అండి అది పిండి కొల్ది ఆయన సెట్ చేసుకున్నారు